హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను మీ ముందుకు సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి విజయవాడ పోరంకిలో అయితే ఉందండి. మోస్ట్ లగ్జరియస్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయితే మనం చూడబోతున్నాం ఇప్పుడు. సో టోటల్గా మనకి ఒకటే ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంది, అది కూడా 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అలాగే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, లగ్జరీస్ డూప్లెక్స్ హౌసెస్, అలాగే స్టాండర్డ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమన్నా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోరు ఈస్ట్ ఫేజింగ్, ఒకటే ఒక ఫ్లాట్ అయితే ఉందండి. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అన్నమాట. ఇది ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఉంటాయి, టోటల్గా 10 ఫ్లాట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదంతా మనకి హాల్ కమ్ లివింగ్ ప్లేస్ అన్నమాట, చూడవచ్చు. సో చాలా స్పేషియస్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి ఇది ఎంత పూజ రూమ్ ప్రొవిజన్ అన్నమాట. సో సపరేట్గా మనకి పూజ రూమ్కి వుడ్ వర్క్ చేసి ఒక పార్టిషన్తో అయితే చేశారు, చూడవచ్చు. ఇదంతా పూజ రూమ్ అన్నమాట. మెయిన్ డోర్ తీగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. మనం చూస్తుంది డబుల్ బెడ్రూమ్ లగ్జరీస్ అపార్ట్మెంట్ అండి. సో టోటల్ ఏరియా వచ్చేసి 1440 SFT అన్నమాట. అలాగే ప్లింత్ ఏరియా వచ్చేసి 1200 SFT అండి. మనకి అన్డివైడెడ్ షేర్ కింద 48 గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి 50 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ అన్నమాట. హ్యాండ్ వాష్కి ఒక సింక్ అయితే ఇచ్చారు, కింద నుంచి పై వరకు టైల్ వర్క్ ఇచ్చారు. వెస్ట్రన్ కమోడ్ టాయిలెట్ ఇచ్చారండి, చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది టాయిలెట్. సో మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి విత్ వుడ్ వర్క్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే ఇస్తారు. సో పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే 1 సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కిచెన్, అలాగే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో కిచెన్ పక్కనే మనకి డైనింగ్ అయితే ఇచ్చారండి, ఓపెన్ మోడర్న్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడవచ్చు. డైనింగ్ ఏరియా అన్నమాట ఇదంతా. దాని పక్కనే మనకి కిచెన్ అండి. సో మోడర్న్ కిచెన్ అయితే ఇచ్చారు విత్ వుడ్ వర్క్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇదంతా మనకి డైనింగ్ ఏరియాలో వుడ్ వర్క్ అన్నమాట, చూడవచ్చు. మనకి పార్టిషన్ చేసి అయితే ఉంచారన్నమాట కిచెన్లో కూడా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. సో చుట్టూ మనకి ఎటు చూసుకున్న కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, చూడవచ్చు. కిచెన్ కానుకొని లెఫ్ట్ సైడ్ మనకి వాష్ ఏరియా అయితే ఉందండి, చూడవచ్చు. ఇదంతా వాష్ ఏరియా అన్నమాట. చుట్టూ కమ్యూనిటీ ఎటు చూసుకున్నా చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఎటు చూసినా కూడా. సో మంచి కమ్యూనిటీ అని చెప్పుకోవాలి. సో అదంతా మెయిన్ రోడ్ ఫ్రెండ్స్, అదంతా మెయిన్ రోడ్ అన్నమాట, పోరంకి మెయిన్ రోడ్డు, చూడవచ్చు. అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దామండి. స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట, ఇదంతా డైనింగ్ ఏరియా, చూడవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ కోసం, లగ్జరీస్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో లో బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, లగ్జరీస్ ఫ్లాట్లు చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు వాటి కోసం ఏమన్నా సెర్చ్ చేస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. అందులో ఏదైనా ప్రాపర్టీ నచ్చినట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన ఛానల్ ద్వారా మీరు ఏదైనా మీ ప్రాపర్టీ అమ్మాలి అనుకున్నా కూడా మేమైతే అమ్మి పెడతామండి, మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పటి వరకు టేక్ కేర్, జై హింద్, బై.